నమస్తే అమ్మా శోభ గారు. నమస్కారం. అమ్మా మీ పూర్తి పేరమ్మా? శోభారాణి అండి నా పూర్తి పేరు. కాకపోతే మీ దాంట్లో శోభా అని పెట్టాం. అదే అదే అదే. అంటే ఇంటి పేరు ఏంటమ్మా? బొర్రా. ఓకే, బొర్రా శోభారాణి గారు. అవునండి. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు అమ్మా మన క్లాస్? నేను మొదలెట్టి 4 మంత్స్ అయిందండి. 4 మంత్స్ కంప్లీట్ అయ్యి 5 మంత్స్ లోకి ఎంటర్ అయ్యాను. అచ్చా, ఎవరు ఎవరి ద్వారా? నాకు సజ్జా రమాదేవి గారు. అవును అవును, సజ్జా రమాదేవి గారు. ఎస్, సజ్జా రమాదేవి గారు. సో ఈ 4 నెలల్లో మీరు పొందిన అనుభవాలు ఏంటి మిత్రమా? ఎలా అనిపించింది మీకు ఏంటి? అసలు నాకు ఫస్ట్ నుంచి బ్యాక్ పెయిన్ ఉండేదండి. బ్యాక్ పెయిన్ అంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఎక్సర్సైజ్ చెప్పారు, మెడిసిన్ ఇచ్చారు. ఆ మెడిసిన్ మానేసి నేను ఎక్సర్సైజ్ చేసుకుంటే ఉండేది. ఈ మధ్య కొత్తగా మోకాళ్ళ నొప్పులు బాగా ఎక్కువై వాపులు వచ్చేసింది. చాలా వచ్చేసి అసలు నడవలేని పరిస్థితి అయిందన్నమాట. అయితే ఒకరోజు రమాదేవి గారు ఇలాగే ఫోన్ చేసి ఇలా ఉంది, బాగాలేదు హెల్త్, చాలా ఇబ్బంది పడుతున్నానని చెప్పాను. అయితే ఇలా చేసుకో, యోగా చేస్తే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, మీరు యోగాలో జాయిన్ అవ్వు ఇట్లా చెప్తారు ప్రియ గురువు గారు అని చెప్పే లింక్ పంపారండి. ఓకే, మేము ఎంటర్ అయ్యి మొదలెట్టాను. మొదలెట్టిన మీతో కూడా ఫస్ట్ రోజు మాట్లాడాను, ఇలా ఉందండి నాకు ప్రాబ్లం అని. మీరు ఇలా చేసుకోండి అమ్మా, తగ్గుద్ది అని చెప్పారు. చెప్పినప్పుడు నేను అప్పటి నుంచి కంటిన్యూ ఏదో ఒక 1 డే అట్లా మిస్ అయ్యాను, కానీ కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. వెరీ నైస్. కానీ అసలు వాపులు లేవు, చాలా బాగా చేస్తున్నాను. యోగిక్ వాకింగ్ 30 మినిట్స్ కూడా చేయగలుగుతున్నాను. అసలు నిజంగా మీకు ధన్యవాదాలు అండి గురువు గారు, మీలాంటి గురువులు మాకు దొరకతాం నిజంగా. మెడిసిన్ 2 మంత్స్ 3 మంత్స్ వాడమన్నారు, కానీ నేను 1 మంతే వాడాను. ఇంకా యోగా కంటిన్యూ చేస్తున్నాను అనమాట. ముందు రమాదేవి గారికి మీకు చాలా చాలా ఉపకారం చేస్తాను. రమాదేవి అమ్మగారికి మన అందరం కృతజ్ఞతలు చెప్పుకుందాం. మిమ్మల్ని పరిచయం చేసినందుకు, తనకి మీరు మాకు ఎత్తుబోత్ చేస్తూ అసలు మీలాంటి గురువులు దొరకదు మా అదృష్టం. ముందు హెల్త్ చాలా ఇదిగా ఉందండి నాకు, ఈ నరాన్ వీక్నెస్ లాగా. మా మమ్మీ డాడీ అయితే వంశధారి ఇదిగా వస్తుందేమో అని భయపడ్డాను. అయితే ఈ నరాలు వణికేదాన్ని ఒక్కోసారి టెన్షన్ వచ్చినప్పుడు, అలాంటిది ఆ వణుకుడు పోయింది. నాకు కొంచెం ధైర్యం మానసి ఇది చాలా చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది మీ దగ్గర జాయిన్ అయ్యాక. వెరీ నైస్ అమ్మా. మిమ్మల్ని ఇది పెట్టి నేను చాలా మందికి ఒక 5-6 కూడా లింక్ పంపి మీరు చేయండి, చాలా తగ్గుంది గురువు గారు ఇట్లా ప్రియోగా మీరు ముందు చూడండి, మీకు నచ్చితేనే చేయండి అని కూడా చెప్పానండి. అవునమ్మా. నేను అసలు ఫస్ట్ ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళండి, వాళ్ళకి చేసి కారు తీసుకొని ల్యాండ్కి వెళ్ళి వ్యవసాయం చేయించేదాన్ని. ఓహో, బొప్పాయి తోట వేస్తే ఎకరానికి 25 క్వింటాల్ అట్లా పండించి అవార్డు కూడా ఇచ్చారు నాకు సత్యవాణి గారు. వండర్ఫుల్ అమ్మా, వండర్ఫుల్. అలాంటిది అట్లా చేసిన దాన్ని ఇలా అయిపోయింది ఏంటని చాలా బాధపడ్డాను అనమాట. రమాదేవి తగ్గుద్ది అనేటప్పుడు అసలు ఇప్పుడు ఎంత యాక్టివ్ ఉన్నానో చెప్పలేను. వెయిట్ కూడా ఏదో 1-2 కేజీల దాకా తగ్గానండి. ఓ సూపర్. తగ్గాను ఈ 4 మంత్స్ లోనే 6 కేజీస్ తగ్గాను. అందరూ అదే అంటున్నారు, మీరు ఏం చేస్తున్నారు? నేను టైంకి మీరు చెప్పినట్టు టైంకి తీసుకుంటున్నా ఫుడ్, గ్రీన్ జ్యూస్, సలాడ్, వాటర్, వేడి నీళ్ళు 1/2 లీటర్ మార్నింగ్, 9:30 గ్రీన్ జ్యూస్ అట్లా కంటిన్యూ, మొలకలు, క్యారెట్, అలా మీరు చెప్పినవన్నీ ఫాలో అవుతూ మామూలుగానే ఫుడ్ తీసుకుంటాను. లైట్ గా ఎక్కువ కర్రీస్ అవి తీసుకొని, లైట్ గా రైస్ అవి తీసుకొని, చాలా చాలా అసలు మీకు ధన్యవాదాలు అండి. చాలా హెల్తీగా ఉన్నాను అసలు. ముందు వాకింగ్ కూడా మీరు మధ్యలో రెస్ట్ తీసుకోమంటున్నారు, కానీ నాకు అసలు రెస్ట్ తీసుకోవాలని కూడా లేదు, కంటిన్యూ చేస్తానే ఉన్నా. జాగింగ్ కూడా చేస్తున్నా, అంత తగ్గినాయి అనమాట నాకు అసలు నొప్పులు లేకుండా. ఆ బ్యాక్ పెయిన్ కూడా తగ్గిపోయింది నాకు. ఎక్కువగా స్ట్రైన్ అయినప్పుడు కొంచెం బ్యాక్ పెయిన్ అనిపిస్తుంది, కానీ అప్పుడు ఏం చేస్తాను మకరాసనంలోకి వెళ్ళి మీరు చెప్పిన మళ్ళీ వెంటనే తగ్గిపోద్ది అనమాట. మళ్ళీ వెంటనే వర్క్ లోకి వెళ్ళిపోతాను, అలా చేస్తా ఉంటాను అనమాట. మా పిల్లలు, మా చిన్నపాప డాక్టర్ అండి, వాడు మందులు వాడొద్దు, నువ్వు యోగానే చేసుకో,
గురువు బాగానే ఉంది కదా నీకు హెల్త్ గా కూడా, నువ్వేం మెడిసిన్ వద్దు అని చెప్పేసి ఆవిడ ప్రోత్సహించింది. మెడిసిన్ వాడితే ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఆవిడ డాక్టర్ అయ్యింది కూడా అలా చెప్పిందండి. ఎక్కడ చేస్తారమ్మా మీ పాప? తనంటే ఇప్పుడు పీజీకి ప్రిపేర్ అవుతుంది, ఎస్ఎంఎల్ రాస్తుంది. ఎంబీబీఎస్ అయిపోయి హౌస్ సర్జన్ అయిపోయింది, పీజీకి ప్రిపేర్ అవుతుంది. వెరీ నైస్, వెరీ నైస్. తను చెప్పటం మీరు ఇలాంటి ఆ గురువు గారు దొరకటం మాకు చాలా ఆనందంగా ఉందండి. అసలు మీ చెప్పినందుకు ఇంతమంది ఇంత తగ్గుతున్నాయి అంటే, అరికాళ్ళు మంటలు కూడా ఉండేవి నాకు అలాంటిది. అసలు ఇప్పుడు మంటలు కూడా నా హెల్త్ చాలా హుషారుగా ఉన్నాను. నిజంగా మీకు ధన్యవాదాలు అండి. నిజంగా ధన్యవాదాలమ్మా, చాలా సంతోషం. అంటే మీరు 4 నెలల సమయంలోనే ఇన్ని సమస్యలను తగ్గించుకున్నారంటే అది చాలా గొప్ప విషయం. కానీ దాని వెనకాల మీకున్నటువంటి శ్రద్ధ, ఎందుకంటే దాని విలువలు తెలుసు. ఇప్పుడు మీరు మీరు కారు వేసుకొని వెళ్ళి మీరు దాదాపు 25 క్వింటాలు మీరు పప్పాయ పండించారంటే వ్యవసాయం పట్ల కానీ లేదా ఆహారం పట్ల కానీ మీకు ఎంత అనుభవం ఉండి ఉండాలి, మీరు ఎంత నాలెడ్జ్. నాన్నగారికి ఉండేయండి, ఆయన 93 ఇయర్స్. వీళ్ళు పెద్దవాళ్ళని చూసుకుంటూ ఇంట్లో అన్ని చేసి పెట్టి వెళ్ళేదాన్ని, అంత హ్యాపీగా ఉండి చేసుకుని. మోకాళ్ళని ఎప్పుడు వచ్చేటప్పటికి కొంచెం డల్ అయిపోయా. ఈ లోపు రమాదేవి గారు ఇలా అయ్యేటప్పుడు మళ్ళీ ఇప్పుడు మామూలు స్థితికి వచ్చారు. చాలా చాలా కృతజ్ఞతలు అమ్మ. శోభా అమ్మ గారు నమస్తే అమ్మ, ధన్యవాదాలు. నమస్తే అండి, నమస్తే.